హైదరాబాద్లో గంజాయి ఆక్రమ రవాణాకు పోలీసులు నిఘా పెంచారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో గంజాయి ఆక్రమ రవాణాకు యథేచ్ఛగా కొనసాగుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఆక్రమార్కుల భరతం పడుతున్నారు. విద్యార్థులు యువత లక్ష్యంగా చేసుకుని గంజాయిని తరలిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ కి చెందిన కుమ్మరి గోపిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. శివారు ప్రాంతాలైన ఉప్పల్, మేడిపల్లి, గట్కేసల్లలో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. నిందితుడి నుంచి 2.5 కిలోల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. నిన్న మాకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఉప్పల్ ప్రాంతాల్లో మేము మా సిబ్బందితోటి దాడులు నిర్వహించగా ఒక గంజాయి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఉప్పల్ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి 2.5 కిలోల గంజాయితో పిర్జాదిగూడ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా మేము అనుమానాస్పదంగా అతన్ని తనిఖీలు నిర్వహించగా అతని దగ్గర 2.5 కిలోల గంజాయి లభించింది. తదుపరి అతని వివరాలు అడగగా అతను కుమ్మరి గోపి, సన్న కుమ్మరి బజారి. ఇతను కర్నూలు జిల్లాకు చెందినవాడు, కానీ గత కొంతకాలం నుండి కూడా హైదరాబాద్లో ఉండి ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు తెలియజేసినాడు. అరక్ అనే ప్రాంతంలో నుంచి గంజాయిని కొనుగోలు చేసి బస్సుల్లో తీసుకొచ్చి 10 కిలోలు 20 కిలోలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని వాళ్ళకు చిన్న చిన్న పాకెట్లు 100 రూపాయలకు 200లకు సరిపోయిన గంజాయిని విక్రయించడం జరుగుతుంది. కాబట్టి ఇతను ఈ గంజాయిని లాభసాటిగా అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి అతను అమ్మకాలు చేస్తున్నాడు. అతనితో పాటు కూడా ముఠా సభ్యులు ఉన్నారని తెలియజేసిండు. వాళ్ళను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తామని వివరిస్తారు.